ఏంటో మామా, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా, మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు? పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. నీకు పెళ్ళయిందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంటి ముగ్గుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో, పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా, ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళామనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లిచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడు. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా, మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని అమ్మాయి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా, వాళ్ళెవరికో పిల్లలు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నాసంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ, మాకు మేమే కట్టుకుంటున్నాం గోరి. నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది? నా భార్య? నిర్మలా మేరీ నీ భార్యగా? నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఎలారా, డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, తస్సే చావు. అయితే తస్తూరే వస్తా. ఇదిగో మనది ఒకటే పోస్ట్ అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసా పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చానా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరంలో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి, ఇక్కడికి వచ్చాక ఇంత నిలబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి, నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మగుడు. పిచ్చిగా వాక్కో, నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే
వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఊరతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తా. డబ్బామావా డబ్బామావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. నన్ను తన్నకు, నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను, నా ప్రాబ్లమ్స్ నావి. ఎవరైనా వస్తే రేపటికి ఏం సరుకులు కావాలో అడగడానికి వచ్చానని చెప్పొచ్చు. ఇంతకీ ఎక్కడున్నట్టు? సాంబా సాంబా, అమ్ము ఎవరో వస్తున్నట్టు. అయ్యో సాంబా, లెక్కలు చూసుకుందామా? అయ్యో సాంబా, పగలంతా పని చేసి చేసి అలసిపోయి పడుకున్నావా? నీ కష్టాన్ని గమనిస్తున్న వాడిని నేను ఒక్కండే. తెచ్చిన సరుకుల్లో మేనేజ్ చేసుకుని కొత్త చీరలు కొనుక్కో, లెక్కలు నేను అడ్జస్ట్ చేస్తాను. ఆ ముసలాడు చూస్తాడని భయపడక్కర్లా. వాడికి భార్య పోయిన దగ్గర నుంచి రాత్రుళ్ళు కళ్ళు కనపడవు, పగలు బుర్ర పని చేయదు. ఏంటా సౌండు? తెలీదు లైటీ. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు బాబాయ్లు? నేను సరుకులు లెక్క చూసుకోవడానికి వచ్చాను బాబీ. నేనేం సరుకులు కావాలో అడగడానికి వచ్చాను. తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ గడ్డి కోసం అంట నీలంటాడు. నమస్కారం సార్. ఏం కావాలి? నా పేరు కటారి, ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. మంగళవారం వచ్చి కనపడు. అలాగేనండి. మీ పేరండి? మంగళవారం. ఆహా, నేను అడిగింది మీ పేరండి. ఏయ్ అయ్యో, మంగళవారం. మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి. మీ పేరు చెప్తే. మంగళవారం అని చెప్తున్నాను కదరా. ఓరి నీ చటాకులో నా చెడుగుడు, నేను మంగళవారం వస్తానని చెప్తున్నాను రా. నేను అడిగేది నీ పేరు. అబ్బో, వీడెక్కడ దొరికాడండి బాబు? నా పేరు మంగళవారం, నువ్వు రావాల్సింది మంగళవారం. అర్థమైందా? అర్థమైంది సార్, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను. వస్తాను సార్. జై హింద్. ఎవడ్రా వాడు? సార్, ఇందాక ఆటో గురించి అడిగాను కానీ అద్దె గురించి అడగలేదు. అది కనుక్కుందామని. ఇప్పుడు టైం లేదు, బుధవారం రా మాట్లాడుకుందాం. ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నాను రా? అయ్యో, ఇంత ముందే చెప్పారు కదా సార్. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? బుధవారం రా. మరి కొట్టద్దు సార్, బుధవారమే వస్తాను. చిన్న డౌట్, మీ పేరు మంగళవారమే కదా సార్? అబ్బో, మంగళవారం అని ఎవరు చెప్పారా? నా పేరు బుధవారం. ఇందాక మంగళవారం అని మీరే కదా సార్ చెప్పారు. అబ్బో, నా పేరు బుధవారం, నేను నిన్ను రమ్మన్నది బుధవారం. మంగళవారమో ఏం బుధవారమో, రెండు పేర్లతో వీరపీకుడు పీకాడు. ఏమైందిరా? కాసేపు మంగళవారం రమ్మంటాడు, కాసేపు బుధవారం రమ్మంటాడు. అమాయకుడు చేసి ఆడించేస్తున్నాడు రా. అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు? దెబ్బలు తినడానికి. మళ్ళీ వచ్చావు, నీకేమన్నా పిచ్చా? వదిలేండి సార్. ఏంటి వదిలేదు? వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వాడిద్దరు కవలలరా.
ఇక్కడ కూడా డబుల్ ఫుట్. ఒకళ్ళు మంగళ, ఒకళ్ళు బుధ. అసలు ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించారు. రాజా మనుషులా, రండి సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్ళండి. కూర్చోండి. చందు, అబ్బాయి చందు. ఏమిటండి, ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో? నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నట్టుగా. అందుకే దానికంటే ముందరే నేను బందరు సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గిందలో బియ్యపు గిందలా ఉన్నాడు, పక్కన అతనెవరు? గొడ్డ సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేచావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలు పాడతావా? అతనే పాడతాడు పిల్ల కోయిల, నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాదబ్రహ్మం బిడ్డ, నాదబ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డను పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మ? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడడానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం, వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే, అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వుదా? ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకో సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక, మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి, ఆల్ మట్టి. ఇలారా, ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతి లోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో, పిల్ల సాగర కన్యలా ఉంటుంది. మొద్దు పెద్దలు ఇలా రండి, పట్టుకోండి, వీడిని గుడి తీసుకుపోదాం. ఏ ఫాదర్, ప్లీజ్ కమ్, వీ టేక్ హిమ్ టు చర్చ్. ఇద్దరు ఉడుగు పట్టు పట్టేశారు. ఇలా చెరవ చెప్పాలి లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంత చక్కని పాట తండుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, నరకండి, చంపండి, కొయ్యండి, ప్రేమ. రే గోపి, చూస్తావేంట్రా, ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు, నువ్వేగా ఏదో ఒకటి చెప్పన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంటో అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మర్చిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. మూడు నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయ్యా, మనం ఎందుకురా ఇక్కడ? పడండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయేగా? కృష్ణన్ పిల్లి అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానియా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడెల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్థాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే, పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా. సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది.
ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా? మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావురా బేవర్స్? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? ఏమిటివి స్వీట్ ప్యాకెట్స్? నమస్తే, బాగున్నారా? బాగున్నాయా అయ్యగారు? ఇవి స్వీట్స్? అలాంటివే. స్వీట్స్ అంటే ఏ స్వీట్స్? మైసూర్ పాక, లడ్లా, జాంగ్రీలా, ఎల్లారెడ్డ, పల్లారెడ్డ, పుల్లారెడ్డ. తీసుకు లోపల పెట్టరా. అలాగే అయ్యగారు, మీరు చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. నేను కనిపెట్టగలను అయ్యగారు. అయ్యగారు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా? వాసన పట్టే పసిగట్టగలను. ఆహా, నేతి హల్వా. అయ్యగారు తన కోసం ఏం తెచ్చుకున్నారు కనుక ఏం తెచ్చినా ఇంట్లో అందరికీ పంచడమేగా. నేనే పంచితే పోలా? పంచేస్తా పంచేస్తా. ఇంత తీసుకో. ఏంటిది? నేతి హల్వా. దేనికి? ఇది తింటే ఖండ పుష్టి, ధాతు పుష్టి, నరాల బలహీనతలకు అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా? నిజంగానే. ఏసై తోసేనా సమీరంగా. నేతి హల్వా రాత్రి నీ కల్లోకి వస్తాను. వస్తా. నువ్వెందుకు రాత్రి కళ్ళోకి? అమ్మా, పెళ్ళవగానే కొంతమంది అమ్మని భార్యని చూస్తారు. మాయగారు మాత్రం అలా కాదు, అందరిని ఒకేలా చూస్తారు. అందుకే అందరికీ నేతి హల్వా తెచ్చారు, మీకు కూడా. ఏమైనా నా బిడ్డ బంగారం రా. ఈ నేతి హల్వాను పళ్ళు లేని వాళ్లే తినాలి. ఏ రాంభాయమ్మ, నీకు పళ్ళున్నాయా? అర్థనే పోయినాయి నాయన. అవునా? అయితే నేతి హల్వా తిను. పోయిన మీ ఆయన తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది లెక్క. అమ్మగారు, నేతి హల్వా అయ్యగారు తెచ్చారు. మిమ్మల్ని అడగకుండా అందరికీ పంచాను. మిమ్మల్ని అడిగి నేను ఒక్కటి తీసుకుంటాను. నేతి హల్వా మీరు కూడా తినండి. అలాగే. ఆయన నేతి హల్వా తెస్తే వీడు నాకు ఇవ్వడం ఏంటి? ఈ ప్యాకెట్ లో నేతి హల్వా పెట్టారేంటి? అయ్యో అబ్బా అబ్బబ్బా, గూటాల్లో గుడుగుడు. నేతి హల్వా అంతా నేనే తినేస్తానా? అమ్మా, ప్యాకెట్ విప్పారా? నేతి హల్వా తిన్నారా? ఎలా ఉందమ్మా? ఎందుకు కొట్టిందబ్బా? నేతి హల్వా గూబాదినంత గొప్పగా ఉందనా? హలో సాంబా, హల్వా తిన్నావా? లవ్ చేసాడు ఎవడైనా లవ్ లెటర్ ఇస్తాడు, సినిమా పిలుస్తాడు. ఈ వెద వేషాలు ఏంట్రా? నేనేమి కీపులోకున్నావా? నేతి హల్వా కీపులకిస్తే బొబ్బట్లు బ్రదర్కిస్తారా? లడ్డూలు లవర్కిస్తారా? ఈ కాళ్ళు ఎవరివి? చెంటోడు అని పక్కలో పడుకోనిస్తే నన్ను ఆ టైప్ మనిషి కింద చూస్తావా? ఏ టైప్? మీకు సీట్ ఇస్తే నాకు హార్ట్ ఇస్తారా? నా బుగ్గలు రెండు కూటాల్లో గుడుగుడైపోయినాయి. అమ్మా బాబు, ఎవరమ్మా నీవు? నీ వయసు ఎంతరా? 28 సంవత్సరాలు. నా వయసు ఎంత? 70కి 80కి మధ్య. నాతోనే వేళ కాలాలంటరా? నాయనమ్మా, ఏం కొట్టింది? దిమ్మ తిరిగిపోయింది, అందుకే ముసలాడు తొందరగా పోయిట్టాడు. ఏమిటో అందరూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. ఇందులో ఏదో బలమైన వస్తువే ఉండి ఉంటుంది చూస్తా. నిన్నందరికీ పంచమన్నానా? మరి ఎందుకురా పంచం? నా కర్మ కాలి. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తారు. అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు? నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి?
ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారంటి? పిచ్చి పిచ్చిగా ఉందా, పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చారా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు, నేను అప్పుడే అనుకున్నానురా సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దుబ్బులు నాక, నీకు దండం పెడతాను. రసీదు ఇచ్చేరా బాబు? డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమైనా వెధవలా కనపడతానా? నువ్వు కాదురా వెధవి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతా, నన్ను వదిలిపెట్టరా తండ్రి? వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడ ఇచ్చామంటున్నారండి? అది సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఎరా, మొత్తం డబ్బులు ఒక్కేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. రేయ్, డబ్బు పోయినది మేము ఏడవాలిగా, నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకుని రసీదు ఇవ్వకపోతే ఏడొక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడెందుకు ఇస్తాడు? డబుల్ ఫోటో. ఇక్కడి నుంచి ఒంటరిగా ఉసూరు అంటూ వెళ్ళాలి కదా సార్. హుషారుగా వెళ్ళడానికి ఓ అమ్మాయిని సెట చేయమంటావా? తీసుకురా. మావా, ఇక్కడ అందరి చూపులు ఒక రకంగా ఉన్నాయి, వీడు ఒక్కడి చూపే 2 రకాలుగా ఉంది. వీడిని ఒక చూపు చూద్దాం పదా. ఏమా బావనా? ఎవరు? నీ పేరు అప్పర్ దప్పర్ కదూ. ఎవరు చెప్పాడు? చేతిలో గదుంటే భీముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, ఫేస్ నీలా ఉంటే అబ్బరక దబ్బరన్నమాట. నా పేరు బూచి. ఏదో ఒక గోచిలే మావా, హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి ఆవురావురమంటూ పుల్లారెడ్డి స్వీట్స్ తిన్నా తిల్లా. నేను ఎప్పుడు హైదరాబాద్ పోలా, నేను స్వీట్స్ తిన్ను, నాకు షుగర్. అబద్ధం ఆడుతున్నాడు చిల్లిపి బూచి. అబద్ధం కాదు, నా కారం తింటే అల్సరం, పులుపు తింటే జలుబు, ఉప్పు తింటే బీపీ, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం, కూల్ డ్రింక్ తాగితే ఉబ్బసం. ఇన్ని గిన్నీస్ బుక్ జబ్బులుండి ఏమీ తినకుండా ఎలా బతుకుతున్నావు మావా? నాకు సిగరెట్ పొగే ఆహారం, అందుకే క్షయ రోగం ఉన్నా మానలేకపోతున్నాను. క్షయ మావా, మనకి ఇల్లు దొరికినట్టే. ఎక్కడ్రా? ఇంటి జబ్బులతో ఈ మావ తొందరలోనే ఖాళీ, ఇతని ఇల్లు ఖాళీ. అయ్యా బూచి గారు, ఇంతకు మాకు ఇల్లు అద్దెకి ఎందుకు ఎవరో చెప్తారా? ఎందుకా, మీ మావయ్య మీ పెదనాన్న నీ ఫోటో ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మీకు ఇల్లు ఇచ్చిన నిలువున నరికి బఫే డిన్నర్ ఏర్పాటు చేస్తామన్నారు, అందువల్ల మీరు వచ్చిన దారినే వెనకెళ్ళడం మంచిది. మట్టి దుమ్ము ధూళి బహుదూరపు బాట చారి ఇటు రావండి బాబు, లేవండి. ఓహో, ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినేమి ఇలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే, పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసి దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా విద్వత్ అనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇతన్ని కరెంట్ అప్పడిగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం, మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు, జన్మ మెచ్చితిరా అనుభవించితిరా, సంగీత సమారంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించిన చాలు, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు, ఎవరు బాబు మీరు? మై డియర్, మీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రాకే ఉత్తమడైన గోపిని, వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు. సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి, ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధవ ఎవడు? అందరూ విధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాలరాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవడ్రా వాడు, నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికి ఇదే నా హెచ్చరిక,
ఇక మీదట నా శిష్యులు నాయంతోనే ఉంటారు. నా పాట వింటూ ఎలా ఉంది వార్నింగ్? ఎరివీళ్ళు ఆ డ్రైవర్ బాబీ గారిని మా అల్లుడు ఊరదులు వెళ్లిపోమన్నా సరే తొమ్మ బంకలా వదలకుండా ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడని నా అనుమానం. చెట్లు పొట్లు గట్లు అన్ని బాగా వెతుకు. నీ గూఠంలో గుడుగుడు వెతుకుతున్నాగా? సంవత్సరాల తర్వాత భారతదేశం అణుపరీక్ష చేసినట్టు ఈ ఫిగర్ ను చూస్తే 25 సంవత్సరాల తర్వాత నాకు అణుపరీక్ష చేయాలని ఉంది. భూటాన్లో గుడుగుడు అణుపరీక్ష చేయడానికి ఇదేమైనా తారడాలనుకున్నావా? ఈ అమ్మాయి నాకు ఓకే, మంచి ఏజ్ లో ఉన్నాను. గుద్దుకోవడం చోట ఇద్దరిని గుద్దినట్టున్నాను. రైలు గుద్దితే ప్రమాదం గాని స్త్రీలు గుద్దితే సంతోషమే. ఇంతకీ నీ పేరు? పిల్లికిత్తిరి. పిల్లిపిత్తిరేం కాదు అబ్బా, పేరు వినగానే నా నాలుగు తడారిపోతుంది. ఇంతకీ నీ ఊరు? పుట్టింది ఎదుర్లంక, పెరిగింది బొబ్బర్లంక, పైటేసింది కృష్ణలంక. కొంపతీసి శ్రీలంక బ్యాచ్ కాదు కదా. ఇన్ని లంకలన్నీ వదిలి మా డొంకెందుకు వచ్చావే కిల్లికిత్తిరి? ప్రియుడి కోసం. అయితే మా ఇద్దరిని చూడు, సింగిల్ గానైనా సరే డబుల్ గానైనా సరే. మీ గురించి నా ప్రియుడు బాగా చెప్పాడు. ఏమని? మీరు ఛార్జింగ్ లేని బ్యాటరీ లేని కేసు గీసు లేని చపాతీ లేని. ఎవడో నీ ప్రియుడు? జీప్ నడిపే అబ్బాయి బాబీ గారు. ఆ డ్రైవర్ గారు నీ లవర్ అయితే వదిలిపెట్టాం. మా ఛార్జ్ ఏంటో చూపిస్తాం, మా పేస్ పవర్ ఏంటో నిరూపిస్తాం. నిలబడి కాపురం చేసే కంటే పరిగెత్తి రేప్ చేయమన్నారు పెద్దలు. నువ్వు పరిగెత్తి పట్టుకోవాలంటే నువ్వు రేప్ చేస్తావు. రేప్ చేస్తాను. చాలా బాగుంది. అవును దూరాలేకపోతే మాత్రం ఆధారమే కాదు. పట్టుకోకపోతే మీరు మగాలే కాదు. ఏంటి మన సామ్రాజ్యంలో ఉంది? కంగారు పడకండి, బట్టలు పడ్డావు, చీరపు రావచ్చుగా. ఆడదానికి కావాల్సింది చీరలు కాదు. చీర తడిస్తే ఆరబెట్టుకోవచ్చు, తడిస్తే ఏ ఎండలో ఆరబెట్టుకుంటావు. ఇంతకేమైంది? ఆ దొంగ సచ్చినళ్ళు చూపించుకోవడానికి నా మీద పడ్డారు, నేనొచ్చి మీ మీద పడ్డాను. ఈ ఊళ్ళో అన్యాయాన్ని అరికట్టే వాళ్ళే లేరు. నేనున్నాను. ఇదిగో ముసలే, నీ పెళ్ళ ఎంత చచ్చిపోయిందో నాకు తెలియదు అనుకున్నావా? వాడికి ఎందుకు పెళ్లి కాలేదో నాకు తెలియదు అనుకున్నావా? ఇన్నాళ్ళు లేని పాపం ఈ పసిపిల్ల దగ్గర మీ చూపించటం. ఈ విషయం అయ్యగారికి చెప్పానంటే పెళ్ళాన్నని చెప్పి కొంపలో దూరిన చాలక కాలు విరిగింద నాటకం వాడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే మామ, లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామ, కొట్టొద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా వెదవ ఐడియా చెప్పిచావు? నన్ను కొంచెం లేపు. నీ భార్యని నా మహానటి మహానటించేస్తుంది కదా, నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే? ఆహా, జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. ఇక నీ ఆట కట్టు. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి బుట్టలు బుట్టలు పూలు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారబ్బా? రండి చూద్దాం. శోభనం గదిలో భలే డెకరేట్ చేశారే. శోభనం గది లా ఏంటి తల్లి, శోభనమే. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి, మనకే. ఐ సీ, మనకా? మరి నాకు నాద బ్రహ్మం గాడికి అనుకున్నావా? పెళ్ళై ఇన్నాళ్ళయింది ఇంకా శోభనం జరగలేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకోరు. ఏంటేంటి, ఇంతవరకు శోభనమే జరగలేదా? అందుకేనా ముగ్గురు పెళ్ళాలిద్దరు అసెంబ్లీలో తన్నుకు చేస్తున్నారు? అబ్బే, అది కాదంటి, అదేం లేదు. నువ్వింకేం చెప్పకమ్మా, దీనిలో మొహం పడ్డానికే ఉంది. ఇది అందరిళ్లలోనూ జరిగేదంతే. అలా చెప్పండి ఆంటీ, మీరు నిర్మలం తీసుకెళ్లి ముస్తాబ్ చేసి తీసుకురండి. రామ్మా, ఇంకెక్కడ అంకులు, వాడి పాటికి స్వర్గలోకపు అంచులు దాకా వెళ్లిపోయి ఉంటాడు. వాడికి ఆఫ్ పట్టించి స్విచ్ ఆఫ్ చేశాం. ఆంటీకి ఒక ఫుల్లు,
నువ్వెంత అరిచినా ప్రయోజనం నిల్లు. దుర్మార్గులారా, ఆరు చేతు కూడా తాగించేశారా? చచా, హౌస్ఫుల్ అయినా బ్లాక్ లో టికెట్ కొని మరీ సినిమా హాల్లో కూర్చోబెట్టొచ్చాం. అక్కడ భక్తి సినిమా అయిపోయే లోపల ఇక్కడ రక్తి సీన్ అయిపోవాలి. గో వన్ కమ్ 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 ఐసే. పదమ్మా, నాకు అసలు శోభనం కొత్త. కొత్తగా చేసుకునేదే శోభనం. పదమ్మా. నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు కాని షాంపూ కాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు కాని షాంపూ కాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది, అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్ ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడీ? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావు మామా? బట్టలు ఇంటికి వెళ్ళేది. ఐడియా ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీయంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్ట్. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచి వెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. ఏంట్రా మధ్యలో అయిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి, గుడిసి మునిగింది. మాన్ చాకల మీదకున్నట్టు ఉన్నాయి, ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా, మేకలు తినేసి మన గతే. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. రవిక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు. ఇక మీరు పక్కనుంటే పండుతుంది నైట్. ఇక తెల్లవారు మల్లె పూల ఫైట్. అబ్బా, ఏమైంది కాళ్ళు నొప్పి? అయితే కాళ్ళు వస్తామంటావా? అబ్బా వద్దండి. కొన్ని చేతులు వస్తామంటావా? నో థాంక్స్. నడుము వస్తామంటావా? నాకు సిగ్గమ్మా. రేపు చేస్తే సిగ్గు గిగ్గు అదే పోద్ది. క్యా బోల్తా హే. ఇంకా బోల్డాలు గేల్డాలు లేవు, ఏకంగా మీద పడి తొందల. నువ్వా? ఏ ఇంకా డౌటా? పండి పైన ఫరస్ కాయ. అమ్మో, అదే నిజంగా ఆడదాని అయి ఉంటే నా బతుకు తిరిగి స్టార్ట్ అయిపోయింది కదా. ఆకు ముళ్ళు సామెత చెప్పితే ఆడదనుకున్నాను కదరా. ముళ్ళు ముళ్ళు సామెతని ముందే చెప్పుంటే నా దారిని నేను పోయిండేవాడి కదా. నా జీవితంలో తొలినభవం ఇంత నీచంగా
గూటాలో గుడుగుడవుతుందని అనుకోలేదురా. మీరు అనుకోనేది ఇంకోటి చేస్తున్నానరా. ఏం చేస్తారా? ఇదే గడప్పలో వెళ్ళి మీరు చేసింది మొత్తం ఐగంట చెప్తా. ఎరా, స్నానానికి వెళ్తున్నావా? లేదు, సెంటర్ లో మీటింగ్ పెట్టి మన ఖజానా ఖాళీ అయిందని చెప్పడానికి వెళ్తున్నాను. ఏడిసావు గాని చూసినాంజీ, తలుపుకు గడియలేదు. కుక్కలు నక్కలు తలుపులు వేసుకునే స్నానం చేస్తున్నాయా? వాటికి లేని సిగ్గు నాకెందుకు? ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. జిల్లు జిల్లు మన్న ఇనీళ్ళు అబ్బా అమ్మా జిల్లు జిల్లు మన్న ఇనీళ్ళు. హలో అడ్డగాడిదా మూసుకోవాల్సింది వదిలేసి మొహాన్ని మూసుకుంటున్నాడు చూడు చిచ్చి. ఎన్ని మూసుకోవాలంటుంది వీడే? అబ్బో ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? బాబోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2,000 కడుతూనే ఉన్నాను. ఇంతకెత్తం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లబాయా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి, కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? చరిత్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు, ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు, మూడో వాడిగా చేరతారా? సరే, అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్స్ ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. ఒకసారి ఇప్పుడే వస్తావు. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంతే లేదు గాని మెడలో డోలని ఆ గురక మేళాన్ని రూమ్ లో చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరణిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరణిస్తాను. వీరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులు ఇవాళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. చూడండి సల్మాన్ ఖాన్. వాట్ ఫారూక్ ఖాన్? తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు అనిపిస్తుంది. ఆ నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దరు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊరోసి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. ఎల్లి తలుపులది. రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు, ఫ్యాన్స్ ఏవి? ఎందుకు లేవు, నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఇంటి ఓనర్ వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1,500 రూపాయలు అద్దె, 2,000 రూపాయలు అడ్వాన్స్. నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుమ్లే. ఏంటమ్మా కుమ్లే? రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చుని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసన్న సంగతి వాళ్ళకి తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300. ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైన ఏడ్చిందిలే. దానికి సపరేట్ ఛార్జ్. పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ ఛార్జ్. ఏం చేస్తాం, మంచం మీద పడుకోవడం అలవాటు, తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్. ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్కన ఏం పడుకుంటాగా? అన్యాయం. ఈ రూమ్ కిచ్చే డబ్బులు తోటి 5-స్టార్ హోటల్ లో ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆశామాషగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులమ్ముకొని సినిమా తీస్తారు.
తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం, తలుపు వేసుకోమండి. ఎలా సర్లే, ఇంతటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా చండాలా? వెళ్ళండి. రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే, నువ్వా ఉప్మా రవ్వ, రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా, చట్నీలోన తిరగ మూత పెట్టిన మిర్చే నువ్వా. రోజు 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 పొద్దున్నే రక్తిరంజన్ పాటలు మొదలెట్టావు ఏంటా? ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు, కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను, మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా, ఎక్కడ బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. స్నానానికి బయలుదేరావా ప్రేమ నజీరు? అవునరా బెనజీరు. బాత్రూమ్ తలుపు గడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవా. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకొని బాత్రూమ్ లోకి వెళ్ళాడు, ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు, అంతలో దడాలున్న తలుపు తెరుచుకుంది, ఎదురుగా ఆంటీ అమ్మా, ఆ క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖరా, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినావండి, బట్టలు లేకుండా నేను చూసాను. ఒరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాతనే ముందు వెనక చూసా. వీటికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండు ఒకేసారి తగిలాయి. ఇదేంట చిదంబరం టీ కొట్లో అంత మంది జనం ఉన్నారు, రెండు టీలకు ఒక టీ ఫ్రీ అని బోర్డు పెట్టాడుగా అది సదా. రండి బాబు రండి, రెండు టీలకు ఒక టీ ఫ్రీ, మంచి తరుణం మించిన దొరకదు, అది ఒక్కరోజు మాత్రమే. ఏమిటి చిదంబరం విశేషం? సిటీలో రిబేట్ నగర టీ కొట్టుకి రిబేట్ ఇస్తున్నాను, రెండు టీలకు టీ ఫ్రీ, బిజినెస్ ట్యాక్టీస్ సుగా, అది ఒక్కరోజు మాత్రమే. ఇదిగో రామయ్య బాబాయ్, విక్షయ్య బాబాయ్, మీరందరూ టీ తాగండి, డబ్బులు నేను ఇస్తాను. ఏటే వీళ్ళందరికీ డబ్బులు నువ్వు ఇస్తావా? నీ పుట్టినరోజు ఏటే? ఓహో ఇలా టీ గిఫ్టా? నీకు కూడా ఉందిలే స్పెషల్ గిఫ్ట్. చివరిని ఇస్తాడులే. సరే మనోళ్ళు ఎంతమంది లెక్కి? నాతో నీతో కలిపి మొత్తం 16 మంది. చిదంబరం 16 టీలు తాగితే ఎన్ని ఫ్రీ? ఏంటి ఆ మాత్రం తాగుతా? తెలీదు. 16 తాగితే 8 ఫ్రీ. ఓహో ఇదిగో టీ తాగే మీ ఆరుగురు, మీ ఇద్దరు ఎన్ని మంది వెళ్ళిపోండి. మేము వెళ్ళిపోయి బెంచీలు ఖాళీ చేయండి, మూడు మంది వస్తారు. అక్కడ రోజు 8 టీ తాగితే ఎన్ని ఫ్రీ? ఇదిగా ఫుల్ ప్యాంట్ అయితే సరిపోదు, లెక్కలు రావాలి. 8 తాగితే 4 ఫ్రీ. 4 ఫ్రీ. ఇదిగో మీ ముగ్గురు, నువ్వు వెళ్ళిపోండి. నీ గూటాలు గుడుగుడు అడవుడు నీకు తెలియలే. 4 తాగితే ఎన్ని ఫ్రీ? నీకు లెక్కలు రావేటే. 4 టీలు తాగితే 2 ఫ్రీ. 2 ఇంగ్లీష్ మీ ఇద్దరు వెళ్ళిపోండి. 2 టీ తాగితే ఎన్ని ఫ్రీ? ఇదిగా మీ ఇద్దరికి లెక్కలు చెప్పలేక నాన్ సత్తున్నాను. అవును సర్లే, 2 టీలు తాగుతా 1 ఫ్రీ. ఇంత తీసుకో, అక్కడ ఇచ్చుకో. తీసుకో చుచి ఊరు వస్తా. టీ ఎలా ఉంది? అద్భుతంగా. ఇదే డబ్బులే. ఇంకా డబ్బులు ఏంట్రా నీ గూటలో? ఆడే బత్తలే. సర్లే డబ్బులే. వారి నీ చేతల్లో టీ సంచి. 16 టీ తాగితే 8 ఫ్రీయా? అవును. 8 టీ తాగితే 4 ఫ్రీయా? 4 టీ తాగితే 2 ఫ్రీయా? 2 టీ తాగితే 1 ఫ్రీయా? అవును. ఆ ఒక్కటి వీడు తాగాడు, నేను తాగలేదు. ఇదే ఎక్కడ తిరకా సేపు అన్నదే. అవును, 2 సేర్లు కొంటే 1 ఫ్రీ అంటారు, 2 ప్యాంట్లు కొంటే 1 ఫ్రీ అంటారు. మరి ఆల రిబేట్ బోర్డు చూసి నా రిబేట్ బోర్డు ఎట్లాను? మరి నాకైతే ఇలాగైపోలేదు. ఆడు 100 పెంచి 5 రిబేట్ ఇస్తాడు. చూస్తాడు ఓహో రిబేట్ అంటే అదన్నమాట. అయితే ఇప్పుడు నా గేల్ చేత నీళ్లు బాగా తాగింపించిన తర్వాత బోర్డు ఎట్టాలన్నమాట. ఒరే అందాక బోర్డు చెప్పి. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను, గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా మనసు విప్పి మాట్లాడుకుందాం. అబ్బో
బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు నిష్ఠా దరిద్రుడా. ఆగు సిరివేనెల, ఆగనరా బృహన్నెల. సక్సెస్ చూసావా మామా, ఒక్క దెబ్బతో వాడి గురక జబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. నాకీ కర్మేంట్రా? మీరు భయపడాల్సిన పని లేదు, 3 నెలల వరకు మాట్లాడలేడు, ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ల మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా, ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు, 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? మలయాళి. ఓహో, తెలుగు చేట? అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధుందా సిస్టర్? సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్యో? ఎంత గురువారప్ప రాసింది? గురువారప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారిక్కడమో? పక్షే. పక్షే ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరం లేచి పోదాం రాశాడు. దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. ఎంత చాటే ఎంత పరియం, నేను సంసారిక్కడమో? ఒక స్వాభావికమైన స్వప్నం.